అందరూ శాకాహారులే రొయ్యల ముళ్ళెక్కడికి పోయిందన్న చందంగా తయారైంది తెలంగాణ రైతుల దుస్థితి ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టగా ఈరోజు అధికార టీఆర్ఎస్ రైతులకు మద్దతుగా కేంద్రం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టింది దీంతో రాష్ట్ర రైతులను గందరగోళంలో పడేసే వింత పరిస్థితి నెలకొంది అసలు కొనుగోలు చేసేది ఎవరు ఈ వింత పరిస్థితికి బాధ్యులు ఎవరు అని రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడుతున్నారు ప్రభుత్వాలు తమ తమ పంతాలు నెగ్గించుకోవడం తప్ప ప్రజల బాగోగులు చూడటం లేదంటూ విమర్శిస్తున్నారు ఒక పార్టీ దేశం కోసం ధర్మం కోసం అంటూ మరో పార్టీ తెలంగాణ ఆవిష్కర్తలం మేమే సర్వహక్కులు మాకే అంటూ పబ్బం గడపడం తప్ప ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఒరగిట్టింది ఏమీ లేదంటూ ప్రభుత్వాలపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పంతం విడిచి రైతుల శ్రేయస్సు కొరకు పనిచేయాలని డిమాండ్ చేస్తున్నారు